ఆర్టీసీ ప్రయాణికులకు శానిటైజర్ పేరుతో మస్కా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేస్తూ అసలు ఎలా వాడుతున్నారని పలువురు ఆందోళన మీడియా ప్రశ్నిస్తే ఒరిజినల్ శానిటైజర్ బాటిల్ను మార్చిన సిబ్బంది నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో వింత నిర్వాకం మాట్లాడడానికి నిరాకరించిన డిఎం కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది ఆర్టీసీ డిఎం వ్యవహారం శానిటైజర్కి బదులు సోడియం హైపోక్లోరైడ్ బ్లీచింగ్కు ఎక్కువ మోతాదులో ఉండే ఈ ద్రావణం పరిమాణం పెరిగితే శరీరం బొబ్బలు కావడం మంటలు రావడం కారడం కూడా జరగవచ్చు అందువల్ల ఎక్కువ మోతాదులో నీటిని కలిపి వాడేస్తున్నారు పలువురు ప్రయాణికులు విలేకరులకు మొరపెట్టుకున్నారు విషయాన్ని డిఎంను అడగ్గా ఆయన మాట్లాడడానికి నిరాకరించారు ముందు వీడియో ఆపి మాట్లాడాలని వేడుకున్నారు డిపోలో వాడుతున్న సోడియం హైపోక్లోరైట్ను మనం చూడవచ్చు ప్రయాణికులు శానిటైజర్లు తెచ్చుకోకపోతే ఏ సమయంలో ఏం జరిగినా ఎవరు వెంటరారు దయచేసి జాగ్రత్త వహించండి ఇదే విషయమై ఆధారాలతో సహా నిలదీగా ఒరిజినల్ శానిటైజర్ బాటిల్ను బహిరంగపరిచి ఇప్పుడు వాడుతున్నారు డిపోలో చోటు చేసుకునే సంఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం బ్లీచింగ్ ఎక్కడ వాడతారు సార్ బ్లీచింగ్ అనేది ఎక్కడ వాడతారు అదే అక్కడక్కడ ఎక్కడెక్కడ వాడతారు మరి చేతుల మీద కొట్టమని ఎవరు చెప్పారండి ఒకసారి మీరు కొట్టుకొని చూడండి మీరు కొట్టుకొని చూడండి ఒకసారి ఏం వాసన వస్తుంది అది ఉన్నారా మీ డిఎం గారు ఉన్నారా మీరు పెంచుతాను డిస్కషన్ నేను అడిగిన దానికి మీరు చెప్పట్లేదు సమాధానం వీరు చేస్తున్న నిర్వాకాన్ని బయట పెట్టేందుకు కొంతమంది ప్రయాణికులతో మాట్లాడడం జరిగింది వారి మాటలను ఇప్పుడు మనం విందాం శానిటైజర్ బాటిల్ లేదు ఇప్పుడు డౌట్ వచ్చాయండి ఇందాకేమో అదే అన్నారు ఈ విధంగా మీడియా ప్రతినిధులు నిలదీయడంతో శానిటైజర్ బాటిల్ని వెంటనే మార్చేశారు సోడియం హైపోక్లోరైడ్ బాటిల్ని మార్చేసి ఒరిజినల్ శానిటైజర్ బాటిల్ను సీన్లోకి తెచ్చారు ఇదండి నర్సీపట్నం డిపోలో జరుగుతున్న కార్యక్రమాన్ని దయచేసి ప్రయాణికులారా జాగ్రత్త వహించండి శానిటైజర్ మీ వెంట తీసుకెళ్ళండి